మనోహర్ గారిని కలిసింది వాస్తవం. నేను ఎప్పుడు డొంకతిరుగుడుగా మాట్లాడేది కానీ కలిసేది కానీ నాకు అలాంటి ఉద్దేశం లేదు. ప్రధానంగా మా పార్టీ తెలుగుదేశం పార్టీ అంతే. కాకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాదెండ్ల మనోహర్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి. అసలు నీ అభిప్రాయం ఏదో తెలిస్తే మేము దర్శి గురించి ఆలోచిస్తామమ్మా, ఒక్కసారి నీ అభిప్రాయం ఎందుకు తెలియపరచకూడదు అన్నారు. నా అభిప్రాయాన్ని తెలియపరిచాను. కేవలం రాజకీయం పదవులే అనేది కాదు, పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ అండి. నన్ను దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తిరిగినప్పుడు నన్ను అభిమానించిన వాళ్ళు, నా కోసం అండగా నిలబడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని నిట్ట నిలువున మధ్యలో వదిలేయటం నాకు ఇష్టం లేదు. నేను వాళ్ళని అట్నే అంటిపెట్టుకొని ఉన్నాను. దీనికి పూర్తి పరిష్కారం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయటమే అనేది నా ఆలోచన. దానికి తగ్గ ప్రణాళికలో భాగంగా నా అభిప్రాయాన్ని వారికి వ్యక్తపరిచాను. పార్టీ మారటం అనేది కేవలం కాదు, దర్శి నియోజకవర్గంలో నన్ను నమ్ముకున్న వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి అండగా ఉండాలనే ఉద్దేశంతో అది వ్యక్తపరచడం తప్పింది. తప్ప పార్టీ మారటం అనేది ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. వారి వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవడం ఖాయమైపోయింది, ఇది ఎలాంటి సందేహం లేదు. ఈ పొత్తుకు కారణం కూడా ఈ నరరూప రాక్షసుడి పరిపాలన అంతమొందించి ప్రజల్ని సుఖ సంతోషాలతో ప్రశాంతంగా బతకనిచ్చేదానికి ఒకే ఒక మార్గం నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ తప్ప మరొకటి లేదనే ఉద్దేశంతో చాలా ఉన్నతమైన ఆలోచన ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యారనేది వాస్తవం. దానికి తగ్గ అంశంలోనే నేను మాట్లాడటం జరిగింది. ప్రస్తుతానికి అది, భవిష్యత్తులో ఎట్టా అయ్యింది అనేది ఏది కూడా మా పార్టీ తెలుగుదేశం పార్టీ.